ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్లో పొందాలంటే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీగంధం మొక్కలు నాటుకునే పద్ధతి అయితే తెలుసుకుందాం. చాలామంది నాకు ఫోన్ చేసి ఈ మధ్య అన్న మేము కొత్తగా మొక్కలు నాటుకున్నాం, చాలా మొక్కలు చనిపోయినాయి అని అడుగుతున్నారు. అసలు మొక్కలు చనిపోవడానికి గల కారణం ఏంటి, మొక్కలు చనిపోకుండా ఉండాలంటే ఎలా నాటుకోవాలి అనేది ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను. కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఈ టిప్స్ని కనుక మీరు పాటించినట్లయితే 90% మీ మొక్కలు అనేది చనిపోవు. కొత్తగా మొక్కలు నాటుకున్నప్పుడు ఎవరి మొక్కలైనా చనిపోతాయి, కానీ 100 మొక్కలు నాటుకున్నప్పుడు 10 మొక్కలు చనిపోయినాయి అంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 100% మొక్కలు అనేది బతుకవు. శ్రీగంధం మొక్కలు అయితే ఏదో 100లో 10 మొక్కలు అంటే చనిపోతాయి. కానీ ఈ మధ్య చాలామంది ఫోన్ చేసి అన్న చాలా మొక్కలు చనిపోతున్నాయి, అంటే 100 మొక్కలు నాటుకుంటే 30 మొక్కలు అనేది చనిపోతున్నాయి, దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తేనే మీరు నాకు బూస్ట్ ఇచ్చినట్లయితుంది. ఈరోజు మొక్కలు చనిపోకుండా శ్రీగంధం మొక్కలు ఎలా నాటుకోవాలో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఈ టిప్స్ని మీరు పాటించినట్లయితే మీ మొక్కలు అనేది 90% చనిపోవు. 100 మొక్కల్లో ఏదో 10 మొక్కలు చనిపోతే చెప్పలేము. నేను చెప్పిన విధంగా మీరు మొక్కలు నాటుకున్నట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మొక్కలు ఎట్లాంటి మొక్కలు ఎంచుకుంటే మీకు చనిపోవు అనే విషయం ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు మొక్కలు ఎప్పుడైతే మీరు మొక్కలు నర్సరీలో తీసుకుంటారో, ఈ ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ ప్యాకెట్ కింద ఈ వేర్లు అయితే చాలా రోజుల నుంచి మనకు వాళ్ళు నర్సరీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఒక 6 నెలలు, ఒక 1 ఇయర్, అట్లా 8 నెలలు అట్లా స్టాక్ చేసి తెచ్చి పెడతారు కదా నర్సరీలో. ఈ మొక్క ఏం చేస్తుంది అంటే ఈ ప్యాకెట్ల నుంచి వేర్లు అనేది భూమిలోకి పాతుకుపోతాయి అన్నమాట. ఈ వేర్లు అంటారు కదా, ఈ విధంగా ఉంటే ఏం కాదు, ఈ చిన్న చిన్నగా ఇట్లా ఇట్లా ఉంటే ఏం కాదు. ఇట్లా కాకుండా ఈ సెంటర్లో పెద్ద వేర్ ఉంటుంది కదా, తల్లి వేర్ అంటారు కదా, ఆ వేరు కనుక ఈ ప్యాకెట్ల నుంచి భూమిలోకి పాతుకుపోయింది అనుకోండి, అప్పుడు మనం నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చేటప్పుడు ఆ ప్యాకెట్ అనేది మనం తీసుకొచ్చేటప్పుడు ఆ వేర్ అనేది తెగిపోయింది అనుకోండి, ఆ తెగిపోయిన మొక్క బతకదు. 90% చెప్తున్నా ఆ మొక్క అనేది బతకదు, చనిపోతుంది. మొక్కలు తీసుకునేటప్పుడు ప్యాకెట్ కింద ఏమన్నా వేర్లు అనేది భూమిలోకి పాతుకుపోయినాయా నర్సరీలో అని చెక్ చేసుకోండి. అట్లా చెక్ చేసుకుంటే ఈ వేర్లు అనేది ఈ ప్యాకెట్ల నుంచి బయటకు లేకుండా ఇట్లా చిన్న చిన్నగా ఉంటే ఏం కాదు, పెద్ద వేరు కనుక భూమిలోకి వెళ్ళిపోయి అంటే చాలా రోజుల నుంచి వాళ్ళు స్టాక్ పెడితే కనుక ఈ మొక్క అనేది ప్యాకెట్లకించి భూమిలోకి అనేది వేరు పాతకపోతే మనం మొక్కలు తీసుకొచ్చేటప్పుడు ఆ వేరు అనేది తెంపేసి తీసుకొస్తే ఆ మొక్క 90% బతకదు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మొక్కలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నర్సరీ కాడ మొక్కలు తీసుకొచ్చేటప్పుడు ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండోది వచ్చేసి హోస్ట్ ప్లాంట్. ఈ శ్రీగంధం మొక్కలు తీసుకునేటప్పుడు 100% ఈ హోస్ట్ ప్లాంట్ అనేది ఉండాలి. ఈ హోస్ట్ ప్లాంట్ లేకపోతే కూడా మొక్క అయితే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మొక్కలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ హోస్ట్ ప్లాంట్ ఉందా లేదా, హోస్ట్ ప్లాంట్ ఉన్న మొక్కలు మాత్రమే తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నట్లయితే మనక మీకు మొక్కలు చనిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. గుంత తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఎటు 2 ఫీట్లు తీసుకోండి. పొడవు 2 ఫీట్లు, అడ్డం 2 ఫీట్లు, లోతు 2 ఫీట్లు అన్నమాట. నేను ఇది 2 ఫీట్లు అయితే తీశాను, లోతు రోతు 2 ఫీట్లు తీశాను. మాది వచ్చి ఇసుకనేల కాబట్టి నేను 2 ఫీట్లు అయితే తీసేసి దీంట్లో ఒక 2 గంపల ఎర్రమట్టి అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి ఎర్రమట్టి అయితే నేను దీంట్లో 2 గంపలు ఎర్రమట్టి అయితే వేసుకున్నాను. 2 ఫీట్లు తీశాను గుంత. గుంత 2 ఫీట్లు తీసేసి మాది ఇసుక పొలం కాబట్టి దీంట్లో ఒక 2 గంపల ఎర్రమట్టి అయితే వేయడం జరిగింది. ఎర్రమట్టి వేసిన తర్వాత మొక్క నాటేటప్పుడు దీంట్లో కంపల్సరీ వేరు పురుగు కానీ చెద పురుగులు కానీ వేరు పురుగులు కానీ కంపల్సరీ ఉంటాయి కాబట్టి మీరు నాటుకునేటప్పుడు కంపల్సరీ 100% వేపపిండి అయితే మీరు వేసుకోవాలి. గుంతల వేసుకున్న తర్వాత ఎరువు వేసుకోవాలి. చెట్టుకు మోతాదుగా వేపపిండి కంపల్సరీ వేసుకోవాలి. వేపపిండి వేసుకున్నట్లయితే కనుక మీకు వేరు పురుగు కానీ చెద పురుగులు కానీ ఉన్నట్లయితే చనిపోతాయి. లేకపోతే వేరు శ్రీగంధం మొక్కలు నాటిన తర్వాత వేర్లు అనేది చెద పురుగులు వేరు పురుగు అనేది తినేస్తే మీకు మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వేపపిండి వేసుకున్న తర్వాత ఇలాగా ఈ విధంగా ఉంటుంది కదా, ఇది పశువుల ఎరువు. ఇది పశువుల ఎరువు. ఈ విధంగా కుళ్ళిపోయి మగ్గిన ఎరువు, బాగా మగ్గిన ఎరువు ఇది. కుళ్ళిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే ఈ విధంగా మనకు మగ్గిపోయి కుళ్ళిపోతుంది, నల్లగా ఉంటుంది, బ్లాక్గా. ఈ విధంగా ఉన్న ఎరువుని గుంతలో వేసుకోండి.
ఒక చెట్టుకు ఒక గంప సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఎర్రమట్టి ఎరువు బాగా కలిసేటట్టు, వేపపిండి ఎర్రమట్టి ఎరువు బాగా కలిసేటట్టు కలుపుకోండి. పైననే గడ్డ మీద అయినా సరే కలుపుకొని వేసుకున్నా పర్వాలేదు, ఈ విధంగా గుంతలు వేసుకొని కలుపుకున్నా ఏం పర్వాలేదు, ఏం కాదు. వేపపిండి ఎరువు ఎర్రమట్టి మూడైతే బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇది 100% కంపల్సరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది తెలియకపోతే కనుక మొక్కలు అయితే చనిపోతాయి. ఇప్పుడు చెప్పేది సీరియస్గా గమనించండి. ఈ ప్యాకెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ ప్యాకెట్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఈ ప్యాకెట్ కట్ చేసేటప్పుడు పైన కవర్ని మాత్రమే కట్ చేయాలి, ఈ మట్టి అనేది లూజ్ కావద్దు. చెట్టుకున్న మట్టి ఎప్పుడైతే ఊడిపోతుందో 100% మొక్క చనిపోతుంది. మనం కూలి వాళ్ళని పెట్టుకుంటాం కదా నాటేటప్పుడు, వాళ్ళు ఏం చేస్తారంటే ప్యాకెట్ని కట్ చేస్తారు, ఈ చెట్టుకున్న మట్టి అనేది వాళ్ళు ఇట్లా ఈ విధంగా ప్యాకెట్ తీసేటప్పుడు చెట్టుకున్న మట్టి అనేది ఊసిపోతుంది అన్నమాట. చెట్టుకున్న మట్టి ఎప్పుడైతే ఊసిపోతుందో 90% కాదు కదా 100% మొక్క చనిపోతుంది. ఈ చెట్టుకున్న మట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊసిపోరాదు. ఈ విధంగా కట్ చేయండి, జాగ్రత్తగా కట్ చేసి ఈ చెట్టుకున్న మట్టి, ఈ వేర్లు ఉన్నది కదా, ఈ వేర్లకున్న మట్టి అనేది ఎప్పుడైతే ప్యాకెట్ కట్ చేసి నాటేటప్పుడు ఎప్పుడైతే ఈ చెట్టుకున్న మట్టి వేర్లకున్న మట్టి అయితే ఊసిపోతుందో, అప్పుడు కాలి మొక్క మట్టి ఊసిపోయిన తర్వాత కాలి మొక్క తీసుకొచ్చి నాటారు అనుకోండి, 100-200% మొక్క అయితే చనిపోతుంది. ఈ విధంగా మొక్కకున్న మట్టి అనేది చనిపోకుండా ఈ విధంగా నాటుకున్నట్లయితే మొక్క 90% చనిపోదు అన్నమాట. ఈ విధంగా నాటుకోండి. కర్ర తీసుకో. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నాటుకునేటప్పుడు ఈ హోస్ట్ ప్లాంట్ అనేది పైకి రావాలి. ఇక్కడ ప్యాకెట్ ఎంతవరకు ఉందో, మట్టి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే లోపలికి భూమిలోకి వెళ్ళిపోవాలి. ప్యాకెట్ ఎంతవరకు ఉందో, ఈ హోస్ట్ ప్లాంట్ ఈ చెట్టు ప్యాకెట్ ఎంతవరకు ఉందో ఈ మట్టి వరకు మాత్రమే భూమిలోకి వెళ్ళాలి. ఎక్కువ లోపలికి మనం పాతుకున్నట్లయితే ఈ హోస్ట్ ప్లాంట్ అనేది చనిపోతుంది, కాబట్టి ఈ మొక్క కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నాటుకోకుండా ఈ మట్టి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మట్టి వేసుకోండి. హోస్ట్ ప్లాంట్ పైకి రావాలి, మట్టి ఎంతవరకు ఉందో ప్యాకెట్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మట్టి వేసుకొని మిగతాది అలాగే వదిలేయండి. మనకు చెట్టుకు పాతి కూడా అవుతుంది నీళ్ళు పోసుకోవడానికి. ఈ విధంగా సపోర్ట్ కర్ర వాతుకోండి. చెట్టు నాటుకునేటప్పుడే ఈ విధంగా సపోర్ట్ కర్ర అనేది కంపల్సరీ వాతుకోండి. సపోర్ట్ కర్ర లేకపోతే గాలికి మనకు అక్కడ ఇక్కడ ఊగి చెట్టు అనేది చనిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ విధంగా సపోర్ట్ కర్ర నాటుకోండి. నాటుకున్న తర్వాత మట్టి వేసుకోండి. మట్టి అందుబాటులో ఉంది కాబట్టి ఎర్రమట్టి వేసుకుంటున్నా. ఎర్రమట్టి వేసుకోవాలని ఏం లేదు, మీకు అందుబాటులో ఏ మట్టి ఉంటే ఆ మట్టి వేసుకోండి. ఈ విధంగా నాటుకున్న తర్వాత హోస్ట్ ప్లాంట్ బయటకు వచ్చేటట్టు ప్యాకెట్ ఎంతవరకు ఉందో, మట్టి ఎంతవరకు ఉందో చెట్టుకు ఆ ప్యాకెట్ లేబుల్ పూడ్చుకోండి. పూడ్చుకున్న తర్వాత ఈ విధంగా సాఫ్ చేసుకోండి. సాఫ్ చేసుకొని కంది గింజలు ఉంటే 4-5 కంది గింజలు వేసుకోండి చెట్టు మొదట్లో. ఇక్కడ వేసుకోండి కంది గింజలు. వేసుకున్న తర్వాత లైట్గా తొక్కండి, ఇట్లా బిగ్గర ఉండడానికి ఈ విధంగా లైట్గా తొక్కుకోండి, ప్రెస్ చేయండి మామూలుగా. చెట్టు నాటిన తర్వాత ఒక 10 రోజుల వరకు మామూలుగా ఓడిపడుతుంటుంది. ఓడిపట్టినప్పుడల్లా చెట్టుకు నీళ్ళు అవసరమేమని చెప్పి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వకండి. వర్షాకాలంలో అయితే నీళ్ళు అవసరమే లేదు, 2-3 రోజులకు ఒకసారి వర్షాలు పడకపోతే 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తే సరిపోతుంది. భూమిలోకి వేర్లు పోయినంత వరకు లైట్గా వాడబట్టుకుని ఉంటుంది.
నీళ్ళు లేనందుకే ఈ విధంగా అవుతుందని చెప్పేసి రెగ్యులర్గా ప్రతిరోజు అయితే నీళ్ళు అయితే ఇవ్వకండి, రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వండి. ఇస్తే మనకు ఈ విధంగా మొక్క నాటుకున్నట్లయితే 90% మొక్క చనిపోదు. ఓకేనా? వచ్చేసి హోస్ట్ ప్లాంట్గా కరివేపాకు నాటుతున్నా. కరివేపాకు నాటాలని ఏం లేదు, మీకు నచ్చింది ఏదైనా నాటుకోవచ్చు. ఇది నాటుకుంటే మంచి గ్రోత్ వస్తుందని కూడా ఏం లేదు, కాకపోతే మాకు ఇంట్లో వాడుకోవడానికి కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు చెట్టు అయితే నాటుతున్నా. మీకు నచ్చిన చెట్టు అయితే మీరు నాటుకోవచ్చు. మంచి బెటర్ గ్రోత్ రావాలనుకుంటే కనుక సర్వీ చెట్లు నాటుకోవడం చాలా మంచిది, మంచి ఉత్తమమైనది సర్వీ చెట్టు. పక్కనే ఒక 2 ఫీట్ల అడుగులు, 2 అడుగుల దూరాన ఈ విధంగా అయితే శ్రీగంధం చెట్టుకి ఒక 2 ఫీట్ల దూరంలో, 2 అడుగుల దూరంలో అయితే కరివేపాకు చెట్టు అయితే నాటుతున్నాను. ప్రస్తుతానికి కందిగింజలు అయితే వేయడం జరిగింది. కందిగింజలు 2 సంవత్సరాల వరకు మనకు హోస్ట్ ప్లాంట్గా సరిపోతుంది. 2 సంవత్సరాల వరకు ఈ కరివేపాకు చెట్టు అనేది పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత మనకు లైఫ్ టైం హోస్ట్ ప్లాంట్గా ఇది ఉంటుంది, కరివేపాకు చెట్టు శ్రీగంధం మొక్కకి. మాకు ఇంట్లో వాడుకోవడానికి కరివేపాకు లేదు కనుక కరివేపాకు చెట్టు నాటుతున్నా. వర్షాకాలం నీళ్ళు అయితే ఎక్కువ ఇవ్వకండి శ్రీగంధ మొక్కలకి. ఒకవేళ నీళ్ళు వాటర్ అనేది ఎక్కువ ఇస్తే కనుక పసుపు కలర్లో మారిపోతాయి చెట్లు, పచ్చగా పసుపు కలర్లో మారిపోయి చనిపోతాయి వాటర్ ఎక్కువ ఇస్తే కనుక. దీనికి ఏదైనా ఒక చిన్న క్లాత్ ముక్క కానీ ఏదైనా సుతిల్ దారంతో కానీ, కాటన్ది అయితే బాగుంటుంది, పాలిస్టర్ అయితే కట్ అయిపోతుంది మొక్క. మామూలుగా వదులుగా దీనికి ఈ కర్రకు అనేది మొక్కను అయితే కట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పిన ట్రిప్స్ కనుక పాటించినట్లయితే 90% శ్రీగంధం మొక్కలు నాటుకున్న తర్వాత చనిపోవు. ఓకేనా? ఇది మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక, ఇంకా కొంతమంది రైతులకు తెలియాలనుకుంటే కనుక ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.